ओम शांति, ओम शांति, ओम शांति। ఈరోజు ఆదివారం అవ్యక్తములని 17/3/2024 రివైజ్ డేట్ 12/12/98 12/12/98 కి మురళి హెడ్డింగ్ మేరే మేరే కా దేహ అభిమాన్ ఛోడ్
బ్రహ్మా బాప్కి కథం పర్ కథం రఖు నాది నాది అనే దేహ అభిమానాన్ని వదిలి బ్రహ్మా బాబా యొక్క అడుగులో అడుగు వేస్తూ వెళ్ళండి. ఆజ్ బాప్ దాదా అప్ని చార్ ఓడికి శ్రేష్ఠ బ్రాహ్మణ్ ఆత్మోగతి క్రియే. ఈరోజు బాప్ దాదా తన నలివేపులో ఉన్న శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మల్ని చూస్తున్నారు. బ్రాహ్మణట బ్రహ్మముఖ వంశవని, బ్రాహ్మణులు అంటే బ్రహ్మముఖ వంశవని. హర్ బ్రాహ్మణ ఆత్మకి భాగ్యపోతే బాప్ దాదా విహర్షితే. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క భాగ్యాన్ని చూస్తూ బాప్ దాదా కూడా హర్షితులవుతున్నారు. హర్ బ్రాహ్మణ ఆత్మకు జనం తే స్వయం బ్రహ్మ బాప్ వర మస్తక్ మే స్మృతిక తిలకు లగతాయే. ప్రతి బ్రాహ్మణ ఆత్మకు జన్మ తీసుకోగానే స్వయం బ్రహ్మ బాబా ద్వారా మస్తకంలో స్మృతి తిలకం దిద్దబడుతుంది. ఎంత భాగ్యం, స్వయం బ్రహ్మ ద్వారా స్మృతి తిలకం మస్తకంలో దిద్దబడుతుంది బాబా దగ్గర జన్మ తీసుకోగానే. స్వయం భగవాన్ తిలకధారి బనాతే, బ్రహ్మ ద్వారా ఎవరు, స్వయం భగవంతుడు మిమ్మల్ని తిలకధారిగా తార్చేస్తున్నారు మనల్ని. సాత్ అది బ్రాహ్మణ ఆత్మకు పవిత్రతకి మహామంత్రు ద్వారా లైట్ గా తాజ్ ధారణ కరాతే. దాంతో పాటు తిలకంతో పాటు ప్రతి బ్రాహ్మణ ఆత్మకు పవిత్రత యొక్క మహామంత్రం ఇచ్చి ప్రకాశ కిరీటం ధారణ చేయిస్తున్నారు. పవిత్రత ప్రకాశ కిరీటం. ఆర్ సాధార్ బ్రాహ్మణ ఆత్మకు విశ్వ కళ్యాణకారి ఆత్మ బన్నాయి జిమ్మేవారిగా తాజ్ ధారణ కరాతే. మరియు దాంతో పాటు ప్రతి బ్రాహ్మణ ఆత్మకు విశ్వ కళ్యాణకారి ఆత్మగా తార్చేసి, ప్రతి బ్రాహ్మణ ఆత్మను విశ్వ కళ్యాణకారి ఆత్మగా తార్చేసి బాధ్యత కిరీటాన్ని కూడా ధరింపచేస్తున్నారు. పవిత్రత ప్రకాశం ఒక కిరీటం, ఇంకొకటి విశ్వ కళ్యాణ బాధ్యత కిరీటం. డబల్ తాజింగ్, డబల్ కిరీటాలు అయిపోయాయి కదా. ఆర్ భగవాన్ స్వయం అప్ని దిల్ తక్త్ నషిన్ బనాతే. ఇంకా భగవంతుడు స్వయంగా తన హృదయంలో పెట్టుకొని మిమ్మల్ని తన హృదయ సింహాసనాధికారిగా తార్చేస్తున్నారు పిల్లల్ని. మూడోది ఏంటి చెరు, సింహాసనం. జన్మతే తిల్ల తాజ్ ఉట్టక్తారే భంజాతే. కాబట్టి బాబా పిల్లలుగా జన్మ తీసుకోగానే తిల్లక తారే కిరీటధారే సింహాసనాధికారిగా తారైపోతున్నారు. ఏసా శ్రేష్ఠ భాగ్యసారి కల్పమే హోయి ఆత్మక నీ హోస్. పుట్టటంతోనే జన్మించడంతోనే తిలకం కిరీటం సింహాసనం ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం కల్ప మొత్తంలో ఏ ఆత్మకు లభించు. ఇతని శ్రేష్ఠ భాగ్య కీ స్మృతి రహతీ హై కి హమ్ బ్రాహ్మణ్ జన్మతే ఇసే భాగ్యవాన్ బంతే హై. మరి ఇంతటి శ్రేష్ఠ భాగ్య స్మృతిలో ఉంటుందా? ప్రతి బ్రాహ్మణ ఆత్మ మేము బాబా దగ్గర జన్మ తీసుకోగానేటువంటి భాగ్యవంతులుగా తయారవుతున్నాము అని నశ ఉంటుందా? భాగ్యం ఏక నశ. ఆ బ్రాహ్మణుకి నిశాని దునియా వాళ్ళని శ్రీకృష్ణ రూపమేది కాది హే. బ్రాహ్మణులు మీ యొక్క ఈ అలంకారానికి గుర్తు బాబా ఇచ్చిన తిలకం కిరీటం సింహాసనం, ఈ అలంకారం అంతా శ్రీకృష్ణ రూపంలో చూపించారు. బ్రాహ్మణ జన్మలో మీరు పొందే ఈ అలంకారం లేకిన్ ఓ విశ్వక రాజకుమారి ఇసు రాజ్యకి నిశాని తిలక తత్ తాజ్ దితే. ఫిర్ భీ ఉస్కో చోటే పన్ మే తిలక తాజ్ తక్త నహీ మిల్తా లేకిన్ ఆ బ్రాహ్మణం కో తిలక తాజ్ ఔర్ తక్త తీనో హీ ప్రాప్త హోతా హై. కానీ శ్రీకృష్ణుడు విశ్వరాకుమారుడు, విశ్వరాజకుమారుడు, అందువలన అతనికి రాజు అనే దృష్టితో తిలకము కిరీటము సింహాసనం ఇస్తారు. అయినప్పటికీ ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు, శ్రీకృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు తిలకము కిరీటం సింహాసనం దొరకదు. కానీ బ్రాహ్మణులు మీకైతే
బాబా దగ్గర జన్మించిన రోజు నుండే, ఈశ్వరీయ బాల్యం నుండే తిలకము, కిరీటము, సింహాసనం మూడు ప్రాప్తిస్తున్నాయి. పరమాత్మ బాప్ ద్వారా ఏ తినో ప్రాప్తి అవునా, ఏ సిర్ఫ్ బ్రాహ్మణం కే భాగ్యం. పరమాత్మ బాబా ద్వారా ఈ మూడు ప్రాప్తులు లభించటం కేవలం బ్రాహ్మణులు మీ భాగ్యంలోనే ఉంది. तो बाप दादा देख रहे थे कि मेरे बच्चों का कितना बड़ा भाग्य का सीता रहा देख के मस्तक पर चमक रहा है. कबटे बाप दादा चूस్తున్నారు ना పిల్లలు ఎంత గొప్పటి భాగ్యం, ఎంత గొప్ప భాగ్య నక్షత్రం, ప్రతి పిల్లల మస్తకంలో మెరుస్తుంది చూస్తున్నారు బాప్ దాదా. ఎసా భాగ్య కా సితారా ఆప్కో అప్నే మే దిఖాయి దేతా, మీది మీకు కూడా కనిపిస్తుంది ఎటువంటి భాగ్య నక్షత్రం మస్తకంలోని మెరుస్తుందని. సదా చమక్తా హువా దిఖాయి దేతా హై, యే కభి బహుత్ అచ్చా చమక్తా హై ఔర్ కభి సితారే కి చమక్ కమ్ హో జాతీ హై. అప్పుడప్పుడు మెరుపు కనిపిస్తుందా, అప్పుడప్పుడు చాలా చక్కగా మెరుస్తుంది, అప్పుడప్పుడు ఆ భాగ్య నక్షత్రం యొక్క మెరుపు తగ్గిపోతుంది అంటారా, ఎలా మెరుస్తుంది. ఏ భాగ్యక సీతారా విచిత్ర సీతారా హై, ఇది విచిత్రమైన నక్షత్రం భాగ్య నక్షత్రం అనేది. బాప్ దాదా ఆప్ సభీ బచ్చం కో జబ్ భీ దేఖ్తే మిల్తే తో హర్ ఏక్ బచ్చే కే మస్తక్ మే సీతారా చమక్తా హువా దేఖ్ హర్షిత్ హోతే హై. కాబట్టి బాప్ దాదా ఎప్పుడైతే పిల్లల్ని చూస్తూ ఉంటారో, కలుస్తూ ఉంటారో, ప్రతి పిల్లల మస్తకంలో ఈ మెరిసే నక్షత్రం భాగ్యం యొక్క నక్షత్రం చూస్తూ హర్షితులు అవుతూ ఉంటారు. సీతారా చమక్తే చమక్తే చమక కమ్ క్యూ హోతీ హే, ఉస్కే కారణ్ కో ఆప్ సబ్ అచ్చీ తరహ సే జాన్తే హో. అయితే ఈ భాగ్యం యొక్క నక్షత్రం మెరుస్తూ మెరుస్తూ మధ్యలో ఆ మెరుపు ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు తగ్గిపోతుందో దాని కారణం కూడా మీకు అందరికీ బాగా తెలుసు. నేను మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది కదా, ఎందుకు భాగ్యం యొక్క నక్షత్రం ఒకేలా మెరవట్లేదు, అప్పుడప్పుడు దాని మెరుపు ఎందుకు తగ్గిపోతుంది. బాప్ దాదాకు బచ్చం కా చాట్ దిక్క ముస్కర హట్ బి ఆతి జబ్ బి కిసిసి పూచో కి క్యా బన్నా లక్ష్య క్యా హై, तो मेजारिटी का एक ही जवाब होता है कि नंबर वन बनना है. बाप दादा को पिल्लल चाट चूसी चिरुनवु वस्तुन्नाडु. ఎప్పుడెవరిని అడిగినా ఏం తయారవుతారు మీరు, మీ లక్ష్యం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు, తో మెజారిటీ కా ఏక హీ జవాబ్ హోతా హై కి నంబర్ వన్ బన్నా హై సూర్యవంశి బన్నా హై. మెజారిటీ పిల్లల జవాబు ఒకటి ఉంటుంది అందరిది, ఏంటది, నంబర్ వన్ గా కావాలి, ఇదే మా లక్ష్యం, సూర్యవంశీగా తయారవ్వాలి, ఇదే మా లక్ష్యము అని. చంద్రవంశీ రాజా రామ్ సీతా ఇవన్నీ చాతే, చంద్రవంశీ రాజు అయిన రామ సీత కావాలని కూడా అనుకోరు, వాళ్ళు రాజులే కదా, ఆయన అలా అవ్వాలని లక్ష్యం పెట్టుకోరు. లేకిన్ చెప్ లక్ష్య సూర్యవంశీ నంబర్ వన్ కాయే, తో చేసే లక్ష్యం వైసే లక్ష్యం సదా సూర్యవంశిగా దిఖాయి దేనా ఆవశ్యకే. కానీ ఎప్పుడైతే లక్ష్యమే సూర్యవంశి నంబర్ వన్ కావటం అని పెట్టుకున్నారు, ఎలాంటి లక్ష్యమే అలాంటి లక్షణాలు సదా సూర్యవంశి లక్షణాలు కనిపించటం కూడా అవసరం. బచ్చం కా లక్ష్య సూర్యవంశీ కాహే అర్థాత్ సదా విజయీ కాహే, నంబర్ వన్ సూర్యవంశీకి నిశానీ హే సదా విజయీ, పిల్లల లక్ష్యం సూర్యవంశీగా కావాలి అనేది ఉంది. అంటే సదా విజయీ అవటం అనేదే కదా, ఎందుకంటే సూర్యవంశస్థుల యొక్క చిహ్నాలు ఏవేవైతే ఉన్నాయో అందులో నంబర్ వన్ సూర్యవంశీ అయ్యే వారి చిహ్నాలు ఏంటి, సదా విజయీ అనేది కదా వారి చిహ్నం. సూర్యకి కల కమ్ ఆర్ జదా నహీ హోతీ, ఉదయ్ హోతా హై ఆర్ అస్త్ హోతా హై, లేకిన్ చంద్రవంశీ మువాఫిక్ కలయే కమ్ నహీ హోతీ, సూర్యుని యొక్క కళలు తగ్గిపోయాయి, సూర్యుని యొక్క కళలు పెరిగాయి అలాగే ఎప్పుడు ఉండదు, కళలు తగ్గడం పెరగడం సూర్యునిలో, కానీ సూర్య ఉదయం అవడం సూర్యుడు అస్తమించడం ఇది జరుగుతూ ఉంటది ప్రకృతిలో. కానీ అంటే బాప పిల్లలు కూడా సూర్యవంశీ అయ్యే మనము అంటే లక్ష్యం అది పెట్టుకుంటే మనకు కూడా ఎలా ఉండాలి,
సదా ఒకేలా మన పురుషార్థం ఉండాలి, తగ్గటం పెరగటం అలా ఉండకూడదు. కానీ చంద్రవంశ అయ్యే వాళ్ళ ఫలాలు తగ్గుతూ ఉంటాయి, అలా తక్కువ కాకూడదు. సూర్యవంశికి నిషానీ సదా ఈక్వడ సదా విజయీ అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, సూర్యవంశి అయ్యే లక్ష్యంతో పురుషార్థం చేయటం, సూర్యవంశీ కావటం అంటే గుర్తులు ఏముంటాయి, సదా ఏక రస మరియు సదా విజయీ. సదా ఏకరసంగా ఉంటారు, సదా విజయీగా ఉంటారు. చంద్రవంశీ కు క్షత్రియ కహా జాతే, క్షత్రియ జీవం ని కభీ హార్ హోతి కభీ జీత్ హోతి. చంద్రవంశస్సుని క్షత్రియులు అని చెప్తారు. క్షత్రియ జీవితంలో అప్పుడప్పుడు ఓటమి ఉంటుంది, అప్పుడప్పుడు గెలుపు ఉంటుంది. కభీ సఫలత మూర్త్ ఆర్ కభీ మెహనత్ కి మూర్త్, అప్పుడప్పుడు సఫలతామూర్తులుగా ఉంటారు, అప్పుడప్పుడు శ్రమ మూర్తులుగా ఉంటారు, శ్రమ యొక్క మూర్తులుగా. ఎవరు? చంద్రవంశస్థులు, క్షత్రియులు. యుద్ధ కర్ణ అర్థాత్ మెహనత్ కర్ణ, యుద్ధం గత క్షత్రియులు అంటే చంద్రవంశ అంటే క్షత్రియులు, క్షత్రియులు అంటే యుద్ధం. యుద్ధం చేయటం మరి శ్రమే కదా, శ్రమ యొక్క మూర్తి అయినట్టే కదా, సఫలతామూర్తి కాదు. చంద్రవంశికి కళ్యాణి ఇక్కడ స్నేహం ఉంది, ఇస్లే లక్ష్యో లక్ష్యం కోసం మాన్ పన్నావు. చంద్రవంశస్థుల యొక్క చిహ్నం ఎలా ఉంటుందంటే వారు ఏకరసంగా ఉండరు, అందువల్ల లక్ష్యము లక్షణాలని సమానంగా తయారు చేస్తుంది. జసే లక్ష్య రకాయ బాప్ సమాన్ బన్నీ కహా రేక్ బచా ఏ కేతాకి బాప్ సమాన్ బన్నాయ్ తో బాప్ సదా సహజ విజయ స్వరూపే. బాబా సమానంగా తయారవ్వాలని ఎలాగైతే లక్ష్యం పెట్టుకున్నారు అందరూ అదే చెప్తారు కదా, ఏం కావాలి అంటే బాబు సమానం కావాలనేది లక్ష్యం. మరి బాబా ఎలా తయారయ్యారు, సదా విజయం యొక్క, సదా సహజ విజయం యొక్క స్వరూపం బాబాది. అక ఇక్కడ వస్తాను తో క్యా నంబర్ వన్ బని, క్యా నంబర్ వన్ బనేంగి, వన్ నంబర్ వారిని ఆయంగి. అగర్ ఏకరస వస్తాని తో క్యా నంబర్ వన్ బనేంగి, వన్ నంబర్ బార్ మీ ఆయేంగి. ఏక నంబర్ వన్ ఆ దుసరా హై నంబర్ బార్. ఒకవేళ ఏకరస వస్త ఉన్నట్లేదు అంటే వారు నంబర్ వన్ అవుతారా, నంబర్ వారిలో వస్తారా? ఒకటి నంబర్ వన్ ఉంది, ఇంకొకటి నంబర్ వారి. తో అప్నే సి పుచ్చో హమ్ నంబర్ వన్ హే, వన్ నంబర్ వారికి లిస్ట్ మే హే. మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నంబర్ వన్ లో ఉన్నామా, నంబర్ వారి లిస్ట్ లో ఉన్నామా? నంబర్ వన్ అర్థాత్ ఫాలో బ్రహ్మాబాబా, నంబర్ వన్ కావటము అంటే బ్రహ్మాబాబాని ఫాలో చేయటం. బాప్ దాదా సహజ సాధన బతాతే కి ఫాలో కర్నే మే మెహనత్ కమ్ లగ్తి, బాప్ దాదా సహజ సాధన అని చెప్తున్నారు, ఫాలో చేయండి చా, ఫాలో చేస్తూ వెళ్ళిపోతే మీకు శ్రమ తక్కువ ఉంటుంది. బ్రహ్మ కే పావ అర్థాత్ కదం హర్ పారికే కదం రూపి పాం కే నిషాన్ని. బ్రహ్మ బాబా యొక్క పాదాలు అడుగులు ఏంటది, బాబా చేసిన ప్రతి కర్మ ఒక అడుగు, బాబా చేసే ప్రతి కార్యము కర్మ అని అడుగు. ఆ అడుగులు పాదాల యొక్క అచ్చులు ఉండిపోయాయి కదా, తో పావ పర్ పావ కర్చలన సహజం ఉంటాయి. బాబా ఏదైతే కర్మలు ప్రతి కర్మ చేసి చూపించారో అవే అడుగులు, ఆ అడుగుల యొక్క అచ్చుల్లో అడుగు వేస్తూ నడవడం సహజం కదా. నయా రాస్తాను ఏడు ఉన్నాయి, పాము పర్ పాము అర్థాత్ కథం పర్ కథం రట్టున్నాయి. కొత్త మార్గాన్ని మీరు వెతకక్కర్లేదు, నేనేం చేయను ఎలా చేయను అని. బాబా వేసిన పాదాలు, బాబా వేసిన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోవటమే బాబా ఎలా చేశారు అలా. జోపి కార్యకర్తే చహి మనసా సంకల్ప్ కర్తే ఓ చహి బోల్ బోల్తే ఓ చహి కర్మ మే సంబంధ సంపర్క్ మే ఆతి వార్ కర్మ కర్ని కే పేలే ఏ సోచో కి జో బ్రాహ్మణ్ ఆత్మా కర్ రహీ హూ కర్ రహా హూ క్యా యే బ్రహ్మా బాప్ సమాన్ హే. బ్రహ్మా బాప్ కా సంకల్ప్ క్యా రహా, మేరా సంకల్ప్ భీ ఉసీ ప్రమాన్ హే. హర్ బోల్ బ్రహ్మా బాప్ సమాన్ హూ, అగర్ నహీ హే తో నహీ కర్నా హే, నా సోచనా హే నా బోల్నా హే నా కర్నా హే. బాబా చెప్తున్నారు, ఏది కార్యం మీరు చేస్తున్నా అది మనస సంకల్పం అనేది కానివ్వండి,
నోటి నుండి మాటల రూపంలో, మాటలనే పని కానివ్వండి లేదా కర్మలలో అనేకుల సంబంధ సంపర్కం రావటం కర్మ చేయటం అనేది కానివ్వండి. ప్రతి కర్మ చేయటానికి ముందు నేను బ్రాహ్మణాత్మ ఏదైతే కర్మ చేయబోతున్నానో అది బ్రహ్మభావ సమానంగానే ఉంటుందా ఉందా చెక్ చేసుకోండి. బ్రహ్మభావ సమానంగా అంటే ఏదైతే ఒక ఆలోచన మనలో వచ్చిందనుకోండి, బ్రహ్మభావ యొక్క సంకల్పం ఎలా ఉండేది, ఇలానే ఉండేదా, నా సంకల్పం కూడా దాన్ని అనుసరించే అలాంటి ఆలోచనలు అలా నడుస్తున్నాయా బ్రహ్మభావ ఈ విషయం కోసం, ఈ పరిస్థితిలో ఎలా ఆలోచించేదాన్ని, నేను ఎలాగ ఆలోచిస్తున్నాను. అలాగే ప్రతి మాట మాట్లాడే ముందు బ్రహ్మభావ సమానంగా ఉంటుందా ఈ మాట నేను మాట్లాడితే, ఎవరికైనా ఈ మాట అంటే, ఒక్కవేళ లేదు అది అలా ఉండదు బ్రహ్మభావ మాట్లాడే విధానం కాదు అది అనుకుంటే మరి అది చేయకండి, ప్రాక్టికల్లో తేకండి, సంకల్పంతో ఆపేయండి. కాబట్టి ఏదైతే ఇది బ్రహ్మభావ సమానంగా లేదు అనిపిస్తుందో చేయటానికి ముందు చెక్ చేసుకున్నప్పుడు అటువంటి విషయాల్ని ఆలోచించకండి, మాట్లాడకండి, మరి కర్మలో చేయకండి. ఎసని బ్రహ్మభావ కథం ఏ కోడ్పచ్చం కథం దూసరా తోచు లక్ష్యే మంచి లే బాప్ సమాన్ బన్నీగా ఒక్కేసే హోగా. ఇలా ఉండకూడదు, బ్రహ్మభావ అడుగు ఒకటి, పిల్లల అడుగు ఇంకొకటి వేశాను, అలా ఉండకూడదు. ఏదైతే లక్ష్యం గమ్యం బాప్ సమాన్గా తయారవ్వాలని పెట్టుకున్నా అది ఎలా పూర్తవుతుంది అలా చేస్తే, బాబా వేసే అడుగు వేరు నేను వేసే అడుగు వేరంటే. అక్కడ బ్రహ్మకి ఆరు కథం సమాన్ కథం పర్ కథం ఫాలో కర్తే చలెంగే తో ఏక్ తో సదా అప్నే కో సహజ పురుషార్థి అనుభవ కరెంగే ఔర్ సదా సంపూర్ణతా కి మంజిల్ సమీప్ అనుభవ కరెంగే. ఒకవేళ బ్రహ్మ బాబా యొక్క ప్రతి అడుగు సమానంగా అడుగులు వేస్తూ ఫాలో చేస్తూ నడిచినట్లయితే మీరు ఒకటి సదా సహజ పురుషార్థిగా అనుభవం చేసుకుంటారు మిమ్మల్ని. సహజ పురుషార్థిగా ముందుకు వెళ్ళిపోతున్నాను నేను, కష్టం లేదు నాకు పురుషార్థంలో. ఇంకొకటి సదా సంపూర్ణత అనే గమ్యానికి సమీపం అవుతున్నాను అనే అనుభవం కూడా మీకు జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. బ్రహ్మభావ సమాన్ సంపూర్ణతకి మంజిల్ పర్ పోంచిన, ఎందుకంటే బ్రహ్మభావ సమాన్గా తారవటం అంటేనే సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవటం. బ్రహ్మబాబ్ని ఆప్స బచ్చం కి సంపూర్ణ అవ్యక్త పరిస్థితి బన్నిక ఆహ్వాన్ కరే. కాబట్టి పిల్లలు మీ అందరకు బ్రహ్మబాబ్ వతనం నుండి సంపూర్ణ అవ్యక్త పరిస్థితి అయ్యేటటువంటి ఆహ్వానం ఇస్తున్నారు మీ అందరికి, అవకాశం అనండి ఆహ్వానం అనండి సూక్ష్మవతనం నుండి బ్రహ్మబాబ. బ్రహ్మ బాబ్కి ఆవాన్ కా గీత్ మధు ఆవాన్ కా ఆవాజ్ సునైనేదేత, బాబా అక్కడ నుండి పిలిపిస్తున్నారు సంపూర్ణ వ్యక్త పరిస్థ ఆవాన్ మీరు అని. ఆ పాట బాబా పాడే పాట లేదా ఆ మధుర ఆహ్వాన యొక్క పలుకులు ఆ ధ్వని మీకు వినిపించట్లేదా వతనం నుండి ఇక్కడికి? ఏమని పిలుస్తున్నారు బాబా? ఆవు బచ్చి మీటి బచ్చి జల్దీ జల్దీ ఆవు, ఏ గీత్ బాబోసునైనేత, రండి పిల్లలరా మధురమైన పిల్లలరా త్వర త్వరగా వచ్చేయండి, సంపూర్ణమై త్వర త్వరగా వచ్చేయండి ఇక్కడికి. ఈ పాట ఈ మాటలు మీకు వినిపించట్లేదా? బ్రహ్మబాబ్ కావాసును క్యాచ్ కరు, బ్రహ్మబాబా నాకు రోజు ఇలా పిలుస్తున్నారు అధ్వని వినండి క్యాచ్ చేయండి. బ్రహ్మబాబ్ ఏ కేతే కి బచ్చే 99 వర్ష కా సోచతే బోతే, బ్రహ్మబాబ్ ఏ కేతే కి బచ్చే 99 వర్ష కా సోచతే బోతే, క్యా హోగా ఏ హోగా వో హోగా ఏ హోగా వనీ హోగా ఏ హోగా ఇస్ సోచ్ మే జతా రహితే. బ్రహ్మబాబా ఇదే చెప్తున్నారు, పిల్లలు 99వ సంవత్సరం కోసం చాలా ఎక్కువ ఆలోచన చేస్తున్నారు,
ఏమవుతుందో, ఇలాగవుతుందో, అలాగవుతుందో, ఇలాగవుతుందో లేదో, ఈ ఆలోచనలే ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే అప్పుడు 2000కి వినాశనం అయిపోతుందని బాగా ఈ సంస్థలో వచ్చి అందరూ నమ్మేవాళ్ళం. అంటే బాబా అయితే ఇప్పుడు డేట్ చెప్పలేదు మనకి, ఈ సంవత్సరానికి అవుతుందని ఎప్పుడు చెప్పలేదు. కానీ బయట జ్యోతిష్యుడి ఆ రోజుల్లో ప్రత్యేకంగా నాస్ట్రాడామస్ అని ఆయన చెప్పినవి ఖచ్చితంగా జరిగాయి. 2000కి ఇది అంతం అవుతుందని అయింది. అది వీడియోలు వేసి చూసి అంటూ చెప్పుకునేవారు. అది బయట వాళ్ళు కూడా వేసి చూపించేవారు మన వారైతే నాస్ట్రాడామస్ ఎక్కడికి వెళ్తే అక్కడ. బాబా అయితే చెప్తారు కదా డేట్ మీరు ఫిక్స్ చేసి చెప్పకండి. కానీ పిల్లలు నాశా అలా ఉండేది. అయితే 2000 అనేది ఉండడం వలన ఇప్పుడు 99 వచ్చేసింది. ఏమవుతుందో ఏమవుతుందో ఇది ఎక్కువ ఆలోచిస్తున్నారు పిల్లలు. ఏతోనే హోగా, కభీ సోచితే హోగా, కభీ సోచితే నీ హోగా, ఏ హోగా హోగా కా గీత్ గాతే రేతే, ఇలా ఇలా అయిపోదు కదా, ఇలా అలా అయిపోదు కదా. అప్పుడప్పుడు ఆలోచిస్తున్నారు, అప్పుడప్పుడు ఆలోచించట్లేదు కూడా. కానీ మొత్తానికి పిల్లల మనసులో పాట అయితే హోగా 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 ఈ పాట నడుస్తు. లెక్కినప్పుడే పరిస్థితి పనికి సంపన్న సంపూర్ణ స్థితి మీ తీవ్రగతిసి ఆగ్యవణిక శ్రేష్ట సంకల్పం కర్తే. కానీ తమ పరిస్థితి సంపన్న సంపూర్ణ స్థితిలో నేను తీవ్రగతిన ముందుకెళ్ళాలి. ఆ శ్రేష్ట సంకల్పం తక్కువ ఉంటుంది పిల్లలకి. పరిస్థితికి నేను వెళ్ళాలి, సంపన్న సంపూర్ణ స్థితికి వెళ్ళాలి, దీనిలో తీవ్రగతిలో నేను ముందుకెళ్ళాలి, పరిస్థితి అవటంలో, సంపన్న సంపూర్ణ అవటంలో. అలాంటి శ్రేష్ట సంకల్పాలు తక్కువ ఉన్నాయి పిల్లల్లో. ఎక్కువ ఏముంటున్నాయి, హోగా క్యా హోగా, ఏ గాగాతే, ఏమవుతుందో ఏంటదో, 99 వచ్చేసింది, ఈ గాగా హోగా హోగా గాగా పాట ఎక్కువ పాడుతున్నారు. ఏమవుతుందో, బాప్కైతే కుచ్ భీ హోగా లేకిన్ ఆప్కా లక్ష్య క్యా హై, బాబా చెప్తున్నారు ఏది ఏమైనా మీ లక్ష్యం ఏంటి, జో హోగా ఓ దేక్ని ఒడ్సు నీక లక్ష్యే, ఓ బ్రహ్మా బాప్ సమాన్ పరిస్థాపన్నీకి ఉస్కి తయారీ కర్రీ, ఏది జరుగుతుందో అది చూస్తాంలే, ఏం జరుగుతుందో ఏంటో చూద్దాము విందాము అని, ఇది లక్ష్యమా లేదా బ్రహ్మా బాప్ సమానంగా పరిస్థితి అయిపోవడం లక్ష్యమా వినాశనం వచ్చే లోపల. ఉస్కి తయారీ కర్రీ, మరి బాబా సమానం పరిస్థితి కావాలంటే తయారీ చేసుకున్నారా, లక్ష్యం ఉందా అసలు. ప్రకృతి అప్నా కుచ్ భీ రంగ్ రూప్ దిఖాయే ఆప్ పరిస్థితి బాప్ సమాన్ అవ్యక్త రూప్ ధారీ బన్ ప్రకృతి కి హర్ దృష్టి కో దేఖ్నే కే లియే తయార్ హో. ప్రకృతి తన రంగు రూపం ఏ క్షణంలో ఏ రంగు రూపం చూపించిన ప్రకృతి తత్వాలు పరిస్థగా తారే మీరు బాబా సమాన వ్యక్త రూపధారిగా తారయ్యి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూడడానికి రెడీ అయ్యారా ఉన్నారా అలా తయారా. ప్రకృతికి హల్చల్కి ప్రభావం పరిస్థితి ప్రకృతి తత్వాలు ఏ రంగు రూపాన్ని ధరించొచ్చిన ప్రకృతి యొక్క అలజడి యొక్క ప్రభావాన్ని ముక్తుడను అటువంటి ఫరిస్తాను అని అలా తయారయ్యారా. అప్ని స్థితికి తయారీ మిలకే హుయే హో, వ్యా హోగా క్యా హోగా ఇసి సోచని మిలకే హో. అలాంటి రోజు వచ్చినప్పుడు నేను అలాంటి పరిస్థితి స్థితిలో ఉండాలి కదా అని ఆ స్థితి తయారు చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారా, లేదా ఇప్పుడు 99 వచ్చేసింది ఏమవుతుంది ఏమవుతుంది ఈ ఆలోచనలో నిమగ్నమై ఉన్నారా. క్యా పోయి భీ పరిస్థితి సమ్యాయి తో ఆ ప్రకృతి పతి అప్నే ప్రకృతి పతి కి సీట్ పర్ సెట్ హోంగే వ అప్సెట్ హోంగే, ఏ క్యా హో గయా, ఏ హో గయా, ఏ హో గయా, ఇసి నజరం కే సమాచారం మే బిజీ హోంగే వ సంపన్నత కి స్థితి మే స్థిత హో, కిసి భీ ప్రకృతి కి హల్చల్ కో చల్తే హుయే బాదలం కే సమాన అనుభవ కరేంగే, క్యా కరేంగే. ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చేసిన ప్రకృతి పతి అయిన మీరు ప్రకృతి పతి అనే సీట్ లో సెట్ అయి ఉండి చూస్తారా పరిస్థితిని, లేదా అప్సెట్ అవుతారా, ఇదేంటి ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అనే దృష్టితో సమాచారం వినడంలో బిజీగా ఉంటారా. సంపన్నత స్థితిలో స్థితిలో ఏదైనా ప్రకృతి కలజడిని పరిగెడుతున్న వెళ్ళిపోతున్న మేఘాల్లాగా అనుభవం చేస్తారా, ఎలా ఉంటారు,
సెట్ అవుతారా? సెట్ అయి ఉంటారా మీ సీట్ లో. తో బ్రహ్మా మా బచ్చన్ సే పూచ్ రే కి మేరే సమాన్ పరిస్థితి సదా కాల్ కే లియే బనే హో. కాబట్టి బ్రహ్మ బాబా పిల్లలను అడుగుతున్నారు, నా సమానంగా సదాకాలానికి పరిస్థగా తయారయ్యారా. ఆ బచ్చం కో వ్యక్త్ మీరైతే అవ్యక్త బన్నా, ఎందుకంటే పిల్లలు మీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్తం కావాలి. ఎప్పుడో శరీరం వదిలితే బాబా లాగా సూక్ష్మవతనాలు హరిస్తా ఉంటామా అనుకోకండి. ఇక్కడ నడుస్తూ కూడా మీరు వ్యక్త దేహం కాదు, అవ్యక్త పరిస్థా నేను ఉండాలి. ఆప్ కహేంగి బాప్ తో అవ్యక్త హో గయా, మే బి ఎసే అవ్యక్త బనా దేవేనా. మీరు అనుకుంటారు బ్రహ్మ బాబా అవ్యక్తం అయిపోయారు, మమ్మల్ని కూడా అలా వ్యక్తం చేసేస్తే బాగుంటుంది కదా. ఆప్ కహేంగి బాప్ తో అవ్యక్త హో గయా, మే బి ఎసే అవ్యక్త బనా దేవేనా, మమ్మల్ని కూడా బాబా అలా అవ్యక్తంగా చేసి పట్టుకెళ్ళిపోతే బాగుండేది కదా. బ్రహ్మ బాప్ కేతే పెళ్లి అప్ని ఆప్సి పూచో కి జో విశ్వ కళ్యాణ్ కి జిమ్మేవారి కా తాజ్ బాప్ ని పేనా హై వో సంపన్న కర్ లియా హే. సరే నాలా, మీరు మిమ్మల్ని నేను అవ్యక్త వతనవాసిగా చేసి పట్టుకెళ్ళిపోవాలంటే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏదైతే విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటం బాబా మీకు పెట్టారో ఆ బాధ్యతను సంపన్నం చేశారా, పూర్తి చేశారా? విశ్వ కళ్యాణ్ కారి విశ్వ కళ్యాణ్ సంపన్న, విశ్వ కళ్యాణ్ కారి విశ్వ కళ్యాణం అనే బాధ్యత సంపన్నమైందా లేదా? బ్రహ్మా బాప్తో అవ్యక్తి ఇస్లియే బనే కి బచ్చం కు విశ్వ కళ్యాణ్ కా కార్య దేఖ బంధన్ సే భీ ముక్త హో, సేవా కి రఫ్తార్ తీవ్ర కరానే కి నిమిత్ బన్నా తా జిస్కా ప్రత్యక్ష స్వరూప్ చార్ వో దేఖ్ రహే హో. బ్రహ్మా బాబా ఎందుకు అవ్యక్తం అయ్యారు? ఎందుకంటే పిల్లలకి విశ్వ కళ్యాణ కార్యం అప్ప చెప్పి బాధ్యత కిరీటం ఇచ్చి పిల్లలకి తన దేహ బంధన్ నుండి ముక్తి అయిపోయి ఎందుకు వెళ్ళారు? సేవలో స్పీడ్ పెంచటానికి నిమిత్తం కావాలి బాబా, తీవ్రంగా సేవ చేయించటానికి నిమిత్తం కావాల్సి ఉండేది. అందుకే బాబా వెళ్ళారు. అక్కడ కూడా బాబా ఖాళీగా ఏదో పరిస్థితి తేలిక ఎగురుతూ కూర్చోడానికి వెళ్ళలేదు బాబా. అక్కడ కూడా ఏం చేస్తున్నారు? సేవలో తీవ్రత తీసుకొచ్చి బాధ్యత నిర్వర్తిస్తున్నారు, దానికే వెళ్ళారు బాబా. దాని ప్రత్యక్ష స్వరూపం పిల్లలు నలివేపులా చూశారు కదా, సేవల తీవ్రత వచ్చిందా లేదా అనేది. చహి దేశ్మి చహి విదేశ్మి అవ్యక్త బ్రహ్మ ద్వారా తీవ్ర గతి దేశంలో భారతదేశంలో కానివ్వండి విదేశాల్లో కానివ్వండి అవ్యక్త బ్రహ్మ ద్వారా సేవలో తీవ్ర గతి వచ్చి బాబా వెళ్ళేకే సేవ ఫాస్ట్ గా పెరిగింది, మరియు ఇంకా తీవ్ర గతి వస్తుంది కూడా. సేవా మీ తీవ్ర గతి కా నిమిత్ ఆధార్ బ్రహ్మ బాబుకు బన్నా, సేవలో తీవ్ర గతి తీసుకురావటానికి నిమిత్తం ఆధారము బ్రహ్మ బాబా అవ్వాల్సి వచ్చింది. లేకిన్ రాజ్యధికారి బ్రహ్మ బాబుకు నీ బన్నా, సాత్ మీ బచ్చం కు రాజ్యధికారులేనా, కానీ ఒక బ్రహ్మ బాబానే రాజ్యాధికారి అయి కూర్చుంటే కాదు, పిల్లలు కూడా బాబా తోడులో రాజ్యాధికారం తీసుకోవాలి. ఇస్లియే సాకార్ మే నిమిత్ ఆప్ సాకార్ రూపధారి బచ్చం కో బనాయా హై, అందుకే మీకు కూడా రాజ్యాధికారం దొరకాలి అనే ఉద్దేశంతో సాకారంలో బాబా మిమ్మల్ని సాకార రూపధారి పిల్లల్ని నిమిత్తంగా తయారు చేసిరండి. లేకిన్ అంత మే ఆప్ సబ్బచ్చం కు వ్యక్త మే వ్యక్త పరిస్థా బన్ విశ్వ కళ్యాణ్ కి సేవా కి రప్తా తీవ్ర కర్ సమాప్తి ఓడ సంపన్న హోనా హే ఓడ కర్నా హే. బాబా ఎదురుగా ఎగ్జాంపుల్ లేరు కదా వ్యక్త పరిస్థా, బాబా ఏ అయి ఆ వ్యక్త పరిస్థా రూపం చూపించాల్సి వచ్చింది మనకు కూడా. కానీ మన ఎదురుగా బాబా ఎగ్జాంపుల్ ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మీరు అలా పరిస్థితి అయిపోయి వతనంలో కూర్చుంటానంట, మీరేం చేయాలి? అంత్యమంలో పిల్లలందరూ వ్యక్తంలో అవ్యక్తపరుస్తాయి, విశ్వ కళ్యాణ సేవ యొక్క వేగం తీవ్రంగా చేస్తూ. ఇప్పుడు ఆకాశంలో వెళ్ళే బాబా తీవ్రం చేస్తారు కాబట్టి అప్పుడు మేం చేస్తాం అన్నకండి. మీరు వ్యక్తంలో ఉండగానే అవ్యక్త పరిస్థితిని తయారు చేసుకుంటూ అవ్యక్త పరిస్థితిగా ఉంటూ కర్మ చేస్తూ
అలాంటి స్థితితో విశ్వ కళ్యాణ సేవ యొక్క వేగం తీవ్రం చేస్తూ దీన్ని సమాప్తి వైపు సంపన్నమయ్యే వైపు తీసుకున్నాం. చెయ్యాలి ఇది. వ్యక్తంలో ఉంటే అవ్యక్త పరిస్థితి అవుతేనే విశ్వ కళ్యాణ కార్యం తీవ్రంగా పూర్తవుతుంది, చెయ్యాలి కూడా. కర్ణాహి బ్రహ్మా బాప్ కీర్తికి క్యా 99 సమాప్తి కరే. బాబా అడుగుతున్నారు, పిల్లలకి ఎక్కువ ఆలోచన అయిపోయింది కదా, 99 వస్తుంది 99 వస్తుంది, సరే క్లోజ్ చేసేద్దామా ఆట అడుగుతున్నారు బాబా. ఇప్పుడైతే 2024 క్లోజ్ చేసేయాలా ఆట. ప్రకృతి కో ఏక్ తాళి బజాయింగే ఔర్ ప్రకృతితో తయారు కడి హే. ప్రకృతికి నేను చప్పట్లు కొట్టి ఆర్డర్ ఇస్తాను, అది రెడీగా నిలబడింది మన ఆర్డర్ కోసం. క్లోజ్ చేయనా మరి? ఏ ఫరిస్తే సమాన్ డబల్ ఎయిట్ బాగా, మరి మీరు ఫరిస్తా డబల్ ఎయిట్ స్థితిలో సెట్ అయిపోయి ఉన్నారా, తయారైపోయారా? కమ్సికమ్ ఏక్ సవాట్ ऐसे सदा विजयी बने जो किसी भी प्रकार के व्यर्थ और निगेटिव संकल्प बोल व कर्म अर्थात सर्व के संबंध संपर्क में पास हो. तक 108 मंदी अना इलांट विजयी तारय्यारा 108 मनुला व्यर्थ निगेटिव संकल्पाल कर्मलू अटे संबंध संपर्क ये रकम వ్యర్థము నెగిటివ్ లేకుండా పాస్ అయ్యారా? సంకల్పం మాటలు కర్మలు ఇతరుల సంబంధ సంపర్కాలు వచ్చినప్పుడు వ్యర్థం లేదు నెగిటివ్ లేదు, పాస్ అయ్యారా? 108 మంది అయినా అడుగుతున్నారు బాబా. వ్యర్థ వా నెగిటివ్ ఏ బోజ్ సదా కాల్కి డబల్ లైట్ ఫరిస్తా పని నిహిత. ఎందుకంటే వ్యర్థము మరియు నెగిటివ్ యొక్క ఈ బరువే సదాకాలం కోసం డబల్ లైట్ ఫరిస్తాగా కానివ్వది మిమ్మల్ని. తో బ్రహ్మ బాప్ పూచితే ఇస్ బోజసే హల్కే ఫరిస్తే బని. కాబట్టి ఈ బరువు నుండి వ్యర్థము నెగిటివ్ అనే బరువు నుండి తేలికైన ఫరిస్తా అయ్యారా లేదా బ్రహ్మ బాబా అడుగుతున్నారు. అండర్ లైన్ ఏ సదా అయ్యారా లేదా అనేది ఒకటి, వ్యర్థము నెగిటివ్ నుండి దూరమై ఈ బరువు నుండి తేలికైన ఫరిస్తా అయ్యారా, ఇంకొకటి సదా అనే దానికి అండలేదు, సదాకాలానికి అయిపోయారా? కమ్సికమ్ ఏక్ సబ్ అటు సదా ఫరిస్తా జీవన్ కనుభూ కరే బ్రహ్మ బాప్ సమాన్ బన్నా. తక్కువ తక్కువ 108 మనులుగా రాబోయేవారైనా ఫరిస్తా జీవితం యొక్క అనుభవం చేయాలి, ఇక్కడ జీవించి ఉంటూ అప్పుడే బ్రహ్మ బాబ సమానంగా తయారయ్యారంటారు. బాప పూజతే తాళి బజాయే యా 2000 మే తాళి బజాయే, 2001 మే తాళి బజాయే, కబ్ బజాయే, క్యా సోచతే హో బాబా అడుగుతున్నారు. సరే ప్రకృతికి నేను చప్పట్లు కొట్టి ఆర్డర్ ఇవ్వనా 99 లేదా 2000 బాబా ఆర్డర్ ఇవ్వండి ఇప్పుడు వద్దా అంటారా, లేదా 2001 చప్పట్లు కొట్టి ఆర్డర్ ఇవ్వనా? ఎప్పుడు ఆర్డర్ ఇవ్వాలి మీరే చెప్పండి, ఏమనుకుంటున్నారు? క్యా సోచితే తాళి బజేకి తో బంజయింగే ఎస్సే, క్యా సోచితే తాళి బజేకి ఉసమే బనింగే, క్యా హోగా బజాయి తాళి బోలో తయారు, పేపర్ లేబి ఎసే తోడే మాన జాయింగే పేపర్ లేంగే. ఏం ఆలోచిస్తున్నారు బాబా, చప్పట్లు కొట్టేయండి మేము రెడీ అయిపోతాం అంటారా, ఏమనుకుంటున్నారు? చప్పట్లు కొట్టినా సరే రెడీ అయినా రెడీగా ఉన్నారా, లేదా మీరు చప్పట్లు కొట్టే టైం కల్లా మీరు రెడీలా నిలబడిపోతాం అంటారా చెప్పండి. నేను ఊరికే మీరు మాటతోని మేము రెడీ బాబా అంటే వినేసి చప్పట్లు కొట్టేను ఆర్డర్ ఇవ్వను, పేపర్ కూడా తీసుకుంటాను పరీక్ష మీరు తయారయ్యారా లేదా అనేది, సరేనా పరీక్ష పెట్టనా అడుగుతున్నారు బాబా. టీచర్స్ బతో పేపర్లే టీచర్ అక్కలు చెప్పండి పరీక్ష పెట్టనా సార్ చూడనా పడేగా, నేను ఎగ్జామ్ పెట్టానంటే అంతా విడిచిపెట్టాలి మీరు అంటున్నారు బాబా. మధుబన్ వాళ్ళు ఇంకో మధుబన్ చూడనా పడేగా, జ్ఞాన్ సరోవర్ వాళ్ళు ఇంకో జ్ఞాన్ సరోవర్,
सेंटर वालों को सेंटर, विदेश वालों को विदेश, सब छोड़ना पड़ेगा। మదబన్ వారు మదబన్ని వదలాలి. నేను చెప్పట్లో కొట్టి ప్రకృతి కావడం ఇచ్చానంటే గాన్ సరోవర్ వాళ్ళు గాన్ సరోవర్ని వదిలి వెళ్ళాలి. సెంటర్స్ వాళ్ళు సెంటర్స్, విదేశీయులు విదేశాలని వదలాలి. ఇది నా దేశం, నా కల్చర్ అని పట్టుకుని కూర్చుంటే అవ్వదు. తో ఎవరు రెడీ, ఎవరు రెడీనా పరీక్ష పెడితే? అగర్ ఎవరు రెడీ హో తో హాత్ కి తాళీ బజావు. ఎవరు రెడీ పేపర్ని కళ్ళు అనౌన్స్మెంట్ కర్రీ. ఒకవేళ ఎవరెడి బాబా పరీక్ష పెట్టండి అంటే ఒక చెయ్యి ఊపి చప్పట్లు కొట్టండి అంటున్నారు బాబా. ఇలా ఒక చేతితో ఎవరెడి అయినా పరీక్ష పెట్టనా, రేపు అనౌన్స్ చెయ్యనా పరీక్ష? వహా జాకర్ భీ నహి చూడనా హై, వహా జాకర్ థోడా టీక్ కర్కే ఆవు నహి, జహా హూ వహా హూ ఎసే ఎవరెడి. అక్కడ వెళ్ళాక వదులుతాను బాబా అనుకండి, అక్కడికి వెళ్ళి కొద్దిగా సెట్ చేసేయాలి నేను, కొన్ని కొన్ని సరి చేసేసుకొని అప్పుడు వదులుతాను అనుకోండి. ఎక్కడున్నానో అక్కడే ఎవరెడి. ఓకే అడుగుతున్నారు బాబా. అప్నా దఫ్తర్ భీని కట్టియా భీని కమరా భీని అల్మారీ భీని ఎసా నీకేనా థోడా సా కామ్ హీనా దో దిన్ కర్కే ఆయే నహీ ఆర్డర్ ఈజ్ ఆర్డర్. బాబా చెప్తున్నారు నా ఆఫీస్ సర్ది పెట్టి రావాలి, పనులు ఫైల్స్ మంచం సర్ది పెట్టుకోవాలి, గది సర్ది పెట్టుకోవాలి, అల్మరి సర్ది పెట్టుకోవాలి, ఏది అనుకోండి. ఇలా అనకండి, కొద్ది పని ఉంది కదా రెండు రోజులు చేసి వచ్చేస్తాను బాబా, అప్పుడు మీరు ఆర్డర్ ఇవ్వండి. లేదు, ఆర్డర్ అంటే ఆర్డర్ అంతే, ఎవరెడీ అంటే ఎవరెడీ ఉండాలి. సోచ్ కర్ హా కహో నహీ తో కల్ ఆర్డర్ నిక్లేగా, కహా జానా హై కహా నహీ జానా హై నికాలే ఆర్డర్ తయారీ. బాగా ఆలోచించే సమాధానం చెప్పండి. ఆర్డర్ ఈజ్ ఆర్డర్ అని బాబా ఏదైతే చెప్తున్నారో బాగా ఆలోచించి చెప్పండి. పరీక్ష పెట్టనా లేకపోతే రేపే నేను ఆర్డర్ ఇచ్చేయచ్చు మీకు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరెక్కడికి వెళ్ళాలి, మీ జాగాలో మీరు కాకుండా వేరే చోటకి వెళ్ళేలా బాబా ఆర్డర్ ఇస్తే రెడీ అయినా ఇతనా హిమ్మత్ సింహ నీకేది. ఇప్పుడు మాత్రం అంత ధైర్యంగా హా అనట్లేదు. సోచ్ రే థోడా సా ఏక్ దిన్ మిల్ జాయే తో అచ్చా హై, బాగా ఆలోచించండి. ఆలోచిస్తున్నారేమో ఒక రోజు బాబా ఇస్తే అప్పుడు ఆలోచించుకొని చెప్తాం అనుకున్నారేమో. లేదా ఎవరు రెడీ అంటే ఒకరోజు ఛాన్స్ ఇచ్చినా రెడీగా ఉంటాం కదా అంటున్నారా? మేరే బినా ఏ నహీ హో జాయ్, ఏ నహీ హో జాయ్, ఏ బేస్ సంకల్పి నహీ కర్నా, నేను లేకపోతే ఇలా అయిపోతూ ఇలా అయిపోతుందేమో కాబట్టి నేను ఎలా వదిలేళ్తాను అని ఇలాంటి వేస్ట్ సంకల్పాలు కూడా రాకూడదు. ఆర్డర్ ఇది బాగానే బ్రహ్మా బాప్ ట్రాన్స్ఫర్ హువా తో క్యా సోచ కి మీరే బినా క్యా హోగా, చలిగా నహీ చలిగా. బ్రహ్మా బాబా ట్రాన్స్ఫర్ అయి వర్ధనానికి వెళ్ళిపోయినప్పుడు ఆలోచించరా నేను వెళ్ళిపోతే నా నేను లేకుండా ఏమవుతుంది ఇక్కడ అని ఆలోచించారా? సరేనా, మీకు ఆర్డర్ ఇవ్వనా, నడుస్తుందా? చలో ఏక్ డైరెక్షన్ తో దీదు, డైరెక్షన్ దియా అప్ని సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ దియా ముక్సిని బాబా ఎసే సోచ. చలో ఏక్ డైరెక్షన్ తో దీదు బ్రహ్మా బాబా ఎసే సోచ జాతే సమయం కొయి డైరెక్షన్ దియా అప్ని సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ దియా ముక్సిని ఏసా తయారు హు ఆర్డర్ మిలా ఒక చోడతో చూట హల్చల్ కరే. బాబా ఎప్పుడు నేను ఆలోచించారా వెళ్ళిపోయేటప్పుడు బాబా దేహం వదిలి వెళ్ళినప్పుడు ఒక్క డైరెక్షన్ నేను వెళ్ళి అందరికి డైరెక్షన్ ఇచ్చి వస్తాను అని ఇచ్చారా? డైరెక్షన్ లేదు. తన యొక్క సంపన్న తన యొక్క సంపన్న స్థితి ద్వారానే డైరెక్షన్ ఇచ్చారు. నోరు విప్పి ఏ డైరెక్షన్ బాబా ఇవ్వలేదు. మరి అలా తయారుగా ఉన్నారా? ఆర్డర్ ఇవ్వనా, వదిలేస్తే వదిలిపోతుందంతా. చూడండి బ్రహ్మా బాబా ఎంత ఇది సర్ది రావాలి అది సర్ది రావాలి ఏమీ ఉంచుకోలేదు బాబా. ఏవైతే ఉత్తరాలు పెండింగ్ ఉన్నాయో బాబా సమాధానం రాయాల్సి జవాబు అవి కూడా రాయించేస్తారు. పిల్లల్ని కూర్చోబెట్టి ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుందో దాదికి అన్ని చూపించేస్తారు.
దేని దేనికి సమాచారం అంతా చెప్పేశారు బాబా. కాకపోతే నేను వెళ్తున్నాను, మీరు ఇది సంభాలించాలి, ఎవరు హెడ్గా ఉంటారు ఇవైతే చెప్పలేదు బాబా. తర్వాత గుల్జార్దాది శరీరంలో వచ్చినప్పుడు అవన్నీ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి సలహాలు ఇచ్చారు బాబా. సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ ఇచ్చారు, నోటితో కాదు. మీరు డాడీ అయినా మరి ఆర్డర్ ఇవ్వనా, వదిలేస్తారా? వదిలేస్తే వదిలిపోతుంది అది, మరి హల్చల్ చేయనా, అలజడి ప్రకృతితో వచ్చేలాగా. ఐసా కర్నా హై ఏ బతా దితే హై, ఆర్డర్ హోగా పుచ్ కర్నీ హి, తారీఖ్ నీ ఫిక్స్ కరింగి, ఇలా చెయ్యాలని ఇదైతే చెప్పేస్తున్నారు బాబా. బ్రహ్మా బాబా సమానంగా మీరు ఎలా తయారవ్వాలని ఆర్డర్ ఇస్తారు బాబా. అడిగి మీకు చెప్పి డేట్ ఫిక్స్ చేసి ఉండదు ఆర్డర్ ఇవ్వడం. అచానక్ ఆర్డర్ దింగి ఆ జో బస్ ఇస్కో ఖాజా డబల్ ఎయిట్ ఫరిస్తా, అకస్మాత్తుగా ఆర్డర్ వస్తుంది బాబా నుండి, వచ్చేయండి అనగానే బస్ శాంతిగా వెళ్ళిపోండి. ఇంకేమి ఇప్పుడేలాగా అని ఆలోచించుకోండి. దీన్ని డబల్ లైట్ ఫరిస్తా కావటము అంటారు. అందుకే ఇది ప్రాక్టీస్ ఎప్పుడవుతుంది మనం, ఇది కూడా సేవలో ప్లాన్డ్గా మనం నడవాలి. కానీ కొన్ని కొన్ని ప్లాన్డ్గా జరగవు, కొన్ని కొన్ని విషయాలు ఎవరు రెడీగా ఉండాలి మనం. సడన్గా ఎవరో చెప్తారు ఇప్పుడు వచ్చింది మాకు ఏదైనా క్లాస్ ఇస్తారా అని, భలే వేరే షెడ్యూల్ వేరే క్లాస్ సెట్ అయిపోతే కాదు కానీ ఏమాత్రం టైం ఉందంటే ఇప్పుడా ఇప్పుడైనా అని ఆలోచించు. వాళ్ళకి దాహం ఉంది, మనం దాహం తెచ్చేయాలి ఇచ్చేయాలి. అలా బాబా టెస్ట్ పెట్టేవారు సహకారంలో దాతీలకు కూడా, ఇలా ట్రైనింగ్ వచ్చేవారు బాబా అడిగేవారు. ఇప్పుడు ఫలానా చోటకి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను కదా బాబా, కొద్దిగా ముఖం కొడుకొని వస్తాను, కొద్దిగా బట్టలు ఉతికేసుకొని వస్తాను బాబా, ఏమనేవారు కాదు. కానీ వాళ్ళు కొద్ది ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల బాబా ఇప్పుడు నేను రెడీ అంటే వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయేవారు అనేవారు బాబా. జానకి దాది చెప్తా, జానకి దాదికే బాబా ఒకసారి చెప్పారు, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి మళ్ళీ నా ఊరు వెళ్ళాలి ముంబై ఏదో చెప్పారు, ఎక్కడ నుండి వచ్చారు దాది మళ్ళీ అక్కడికి వెళ్ళమని. బాబా ఇప్పుడే వచ్చాను కదా విషయం వస్తాం. తర్వాత దాది వచ్చేటప్పటికి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కదా, బాబా ఇప్పుడు సేవ చెప్పండి అంటే వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు అన్నారంట బాబా. అది ఎమర్జెన్సీ ఉంది బాబాకి, ట్రైన్ టైం అవుతుంది వెళ్ళిపోవాలి అందులోని. ఇంకొకరిని ఎవరో సెట్ చేసి పంపించేస్తారు కాబట్టి బాబా చెప్తున్నారు ఎవరు రెడీ అయిపోవాలి. అలా ఇవన్నీ చిన్న చిన్నవి ప్రాక్టికల్ లైఫ్లో కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా ఎవరు రెడీ అనేది మనం అలా మన మైండ్ సెట్ని మన ఫిజికల్ బాడీని ఫిజికల్గా మన అందులో కూడా మనం టెన్షన్ పడిపోకుండా ఎవరు రెడీ అయ్యాక రోల్ ప్లే చేయటం బాబా తోడులో నిశ్చింత స్థితిలో ఉండి ఇవన్నీ ప్రాక్టీస్లో పెట్టుకుంటేనే ఒకరోజు మనం ఫైనల్ పరిస్థితికి కూడా అలా వెళ్ళగలం తేలికగా. బాబా దాదీల చేత అది ప్రాక్టీస్ చేయించారు కాబట్టి దీన్ని డబల్ ఐట్ ఫరిస్తా కావటం అంటారు. అచానక్ ఆర్డర్ వచ్చిన బస్ రెడీ అయిపోలే ఆర్డర్ వా వచ్చల ఆర్డర్ వచ్చింది వెళ్ళిపోయామన్నట్టు చేసి మృత్యుకి ఆర్డర్ పోతా హై ఫిర్ గ్యాస్ వచ్చితే సెంటర్ దీకో అల్మారీ దీకో జిజ్ఞాసు దీకో ఏరియా దీకో మృత్యు వచ్చేసింది అనుకోండి మీకు, అప్పుడు ఏం ఆలోచిస్తారు? ఒకసారి సెంటర్ చూసుకొని వస్తానుండు, అల్మరి ఒకసారి సర్దేస్ వస్తాను చూసుకొని వస్తానుండు, జిజ్ఞాసుని ఒకసారి చూసేసి వస్తాను అని చెప్పేసి వస్తాను, ఈ ఏరియా నాది ఎంత ఏముంది ఇప్పుడు ఎవరు చూస్తారని చూసుకొని వస్తాను అని అన్నారు కదా. మృత్యు వస్తే అది వినదు కదా మనం చూసుకొని వస్తామంటే సెకండ్. అందుకే నేనైతే సేవలో ఇదే ఆలోచిస్తాను, మృత్యు వస్తే అప్పుడు ఏమంటాం కాదంటాం. కాబట్టి ఏదైనా ప్రకృతి ఆర్డర్ ఇచ్చిన బాబా ఆజ్ఞ ఇచ్చిన అది మృత్యు. బ్రహ్మ బాబా గురువుల దగ్గర అయితే ఫాలో అయ్యేవారు, మృత్యు ఆజ్ఞతో సమానం గురు ఆజ్ఞ.
కాబట్టి ఇక్కడ కూడా బాబా మరి అంతే అలా ఆలోచించి ఎవరెడీ అయిపోవాలి. ఆజకల్తో మేరే మేరే మీ ఏరియాగా జమేనా జదా హోగాయా మేరీ ఏరియా. ఈ రోజుల్లో నా ఏరియా నా ఏరియా ఈ జమేనా కూడా ఎక్కువైపోయింది. సేవలో విశ్వ కళ్యాణకారికి క్యా ఆధిక ఏరియా అవుతాయి, ये सब छोड़ना पड़ेगा. ये भी देख अभिमानी विश्व कल्याण कार्य हद्दल एरिया उंटुंदा इदंता बदलाली देह अभिमान देख अबान फिर भी हल्की चीजें लेकिन देख अभिमान ये बहुत सूक्ष्म मेरा मेरा इसको ही देख अभिमान कहा जाता है. देह भ्रांति तेलिकैन दी कुछ देह भ्रांति कॉन्सियस बॉडी कॉन्सियस अने కొంచెం తేలిక పాటిది, దాన్ని కొంచెం జయించవచ్చు మనం. కానీ అంటే కనిపిస్తుంది అది ఇది నాలో దేహభ్రాంతి ఉంది అనేది, కానీ దేహ అభిమానం దేహ అహంకారం చాలా సూక్ష్మంగా ఉంటుంది, పట్టుకోలేము దాన్ని మనం. మేరా మేరా ఇస్కో హి దేహ అభిమాన్ కహా జాతే. అందులో ఎగ్జాంపుల్ నాది నాది అనుకుంటాం, అది దేహ అహంకారం దేహ అభిమానానికి చెందినటువంటిది. జహా మేరా హోగా నా వహా జహా మేరా హోగా నా వహా అభిమాన్ జరూర్ హోగా. ఎక్కడైతే నాది అనే భావన ఉంటుందో అక్కడ అహంకారం తప్పకుండా ఉంటుంది. చే అప్ని విశేషత ప్రతి హో మేరీ విశిష్ట మేరా గుణ మేరీ సేవా హై ఏ సా మేరా పని ఏ ప్రభు ప్రసాదే మేరా నహీ. నా విశేషత నా గుణము నా సేవ నాలో తప్ప ఎవరిలో ఈ విశేషత ఉండదు. నాలో ఉండే గుణము ఇలా మనలో భావాలు కలగటము దీన్ని ఏమంటారు నాది నాది అనేది ఉంది, దేహాభిమానం ఉంది అని. దేహభ్రాంతి కాదు ఇది, దేహ అభిమానం. ఎస్ మేరా పని ఏ ప్రభు ప్రసాద్ ఏ మేరా అని ఏమనుకోవాలి. ఈ నాది నాది విశేషత ఉంది, మంచి గుణాలు ఉన్నాయి, మంచి సంస్కారం ఉంది, ఏదైతే ఉందో ఇదంతా ప్రభు ప్రసాదం, ప్రభు ఇచ్చిన ప్రసాదం, నాది కాదు. ప్రసాద్ కు మేరా మాన్న ఏ దేహాభిమాని. ప్రభు ప్రసాదాన్ని నాది అని మనం స్వీకరించటం ఇది దేహాభిమానం. ఈ అభిమాన్ చూడనా హి సంపన్న బన్నా హే. ఈ అభిమానం విడిచిపెట్టటమే సంపన్నంగా అవ్వటము అంటారు. ఇస్లీ జో వర్ణన్ కర్తే ఫరిస్తా నా దేహ అభిమాన్ నా దేహ భాన్ నా భిన్న భిన్న మేరే పనికే రిస్తే హో ఫరిస్తాధికారిస్తా కథం. కాబట్టి ఏదైతే మీరు వర్ణిస్తారో ఫరిస్తా స్థితి ఏంటనేది వర్ణించినప్పుడు ఏమని వర్ణిస్తాం, ఫరిస్తా అంటే దేహాభిమానము ఉండదు, దేహభ్రాంతి ఉండని స్థితి, రకరకాల నాది అనే రిస్త ఈ సంబంధాలు సమాప్తి అయిపోవటం. అలాగే పరిస్థ అంటే హద్దులో ఉన్న సంబంధాలన్నీ రిస్తాలన్నీ సమాప్తవటం అని వర్ణిస్తాం. సో అవి క్యా తయారీ కరేంగి, కాబట్టి పరిస్థాపాలి కదా మనం, ఏం తయారీ చేసుకుంటారు. బ్రహ్మ బాప్త ఆవాజ్ అటెన్షన్స్ ఇస్తును ఆవాన్ కర్రే బాబా ఫరిస్తా కండి పిల్లలరా రండి అని ఏదైతే ఆహ్వానం ఇస్తున్నారు అటెన్షన్ తో వినండి ఆ ఆహ్వానం యొక్క ధ్వనిని. బాప్కైతే సమీప నగడా భజనతో బో సహజే జబ్ చహే తబ్ భజ సక్తే లేకిన్ కమ్ సే కమ్ సత్తి ఆదికి నో లాక్ తో ఇవే రెడీ హోనా చే నంబర్ వన్ హో నంబర్ వన్ తో తోడే హోంగే కమ్ సే కమ్ 108 నంబర్ వన్ 16,000 నంబర్ టూ 9,00,000 నంబర్ త్రీ లేకిన్ ఇతనే తో తయారు హో జాయ్ రాజధాని తో తయారు హోని చయే. బాబా చెప్తున్నారు సమాప్తి యొక్క నగారా మోగించాలంటే ఈజీయే, అదేం నాకు కష్టం కాదు. సమాప్తి నగారా మోగించటం ఎప్పుడు కావాలంటప్పుడు నేను సమాప్తి అనేయచ్చు, కానీ తక్కువలో తక్కువ సత్యగా ఆదిలో రావాల్సిన 9,00,000 మంది ఎవరెడీగా ఉండాలి కదా. నంబర్ వారి ఉన్నారు, నంబర్ వన్ తక్కువ మంది ఉన్నారు, అందరూ తక్కువలో తక్కువ 108 నంబర్ వన్ పొజిషన్ వారు, 16,000 నంబర్ టూ వచ్చేవారు, 900,000 నంబర్ త్రీలో వచ్చేవారు, వీరందరూ కూడా రెడీగా ఉండాలి కదా.
అంతమంది రెడీగా ఉన్నారా, రాజధాని తయారైపోవాలి కదా. అభి రిజల్ట్ ని బాగ్దాద్ అనే దీపకి వర్తమాన్ సమయ మాయక స్వరూప్ నెగటివ్ ఆర్ వ్యక్త సంకల్ప కా మెజారిటీ మే. ఇప్పుడు రిజల్ట్ లో బాగ్దాద్ చూసారు, వర్తమాన సమయంలో మాయ యొక్క స్వరూపం ఎలా ఉంది అంటే మెజారిటీ పిల్లల్లో నెగటివ్ మరియు వ్యర్థ సంకల్పాలు, నెగటివ్ సంకల్పాలు మరియు వ్యర్థ సంకల్పాలు అనే రూపంలో మాయా స్వరూపం మెజారిటీ పిల్లల్లో ఉంది. విశ్వ కళ్యాణకారికి స్టేజ్ సదా బేహద్కి వృత్తి ఓ దృష్టి ఓ బేహద్కి స్థితి ఓ. విశ్వ కళ్యాణకారి స్థితి అంటే సదా బేహద్ వృత్తి దృష్టి మరియు స్థితి ఉండాలి. వృత్తి మే జరాభికి ఆత్మకి ప్రతి నెగటివ్ యా వ్యర్థ భావన నై. మీ వృత్తిలో ఏ ఆత్మ పట్ల కూడా నెగటివ్ లేదా వ్యర్థ భావాలు ఉండకూడదు. నెగటివ్ బాత్కు పరివర్తన్ కరానా వాళ్ళ చీజ్ గే. లేకిన్ జో స్వయం నెగటివ్ వృత్తి వాలా హోగా వో దూసరే కే నెగటివ్ కో భీ పాజిటివ్ మే చేంజ్ నహీ కర్ సక్తా. ఇస్లియే హర్ ఏక్ కో అప్నీ సూక్ష్మ చెకింగ్ కర్నీ హై కి వృత్తి దృష్టి సర్వ కే ప్రతి సదా బేహద్ ఔర్ కళ్యాణకారీ హై. బాబా చెప్తున్నారు, వృత్తిలో కొద్దిగా కూడా ఏ ఆత్మ పట్ల నెగటివ్ వ్యర్థం అనే భావన ఉండకూడదు. నెగటివ్ విషయాన్ని పరివర్తన చేయించటం అది వేరే విషయం. నెగటివ్ని మనం తీసుకొని ఇది నెగటివ్ అని తెలుసుకొని దాన్ని మార్చటానికి ప్రయత్నిస్తాము, అప్పుడు వారి నెగిటివ్లో వెళ్ళాకే కదా వారి నెగిటివ్ను మనం పాజిటివ్లో మారుస్తాం. ఇది ఉండకూడదు వీళ్ళు అని ఆలోచనతో అది వేరే విషయం. కానీ ఎవరైతే స్వయం నెగటివ్ వృత్తి కలిగి ఉంటారో వారి ఇతరుల నెగటివ్ని పాజిటివ్లోకి మార్చలేరు. అందువలన ప్రతి ఒక్కరూ సూక్ష్మంగా ఇది చెకింగ్ చేసుకోండి, నా వృత్తి దృష్టి సర్వుల పట్ల సదా బేహద్ భావాలతో ఉన్న దృష్టి వృత్తి మరి కళ్యాణకారి దృష్టి వృత్తి ఉంటుందా లేదా అని చెకింగ్ చేసుకోండి. జరాది కళ్యాణకి భావనకి శివాయి అదికి భావన అదికి సంకల్ప బోల్ సూక్ష్మి సమయం ఏతో నహి. కొద్దిగైనా కూడా కళ్యాణ భావన అనేది తప్ప ఇంకేదైనా హద్దులో ఉన్న భావన, హద్దులో ఉన్న సంకల్పాలు మాటలు సూక్ష్మంగా కూడా నాలో ఏమిడి లేదు కదా. అందరి కళ్యాణం యొక్క భావన ఉంటుందా? జో సూక్ష్మ సమయ ఉస్కి నిశాని కి సమయ ఆనే పర్ వా సమస్య ఆనే పర్ వా సూక్ష్మ స్థూల్ మే ఆతా హై. సూక్ష్మంగా ఇమిడి ఉన్నది ఏదైతే ఉంటుందో, సూక్ష్మంగా అయినా ఉండిపోయింది అనుకోండి, విశ్వ కళ్యాణి వృత్తి తప్ప వేరే వృత్తి వేరే సంకల్పాలు ఎవరి పట్ల అలాంటి భావాలు కొద్దిగా అయినా ఎక్కడైనా అలాంటిది మనలో ఉండిపోతే అది సమయం వచ్చేటప్పటికీ బయటకు స్థూలంగా వచ్చేస్తుంది. సూక్ష్మంగా దాగి ఉన్నది స్థూల రూపాన్ని ధరించి వచ్చేస్తుంది. సదా టీక్రహాలి సమీపడిపోయి మధు కొద్దిగానే సూక్ష్మంగా దాగి ఉంటే ఏమవుతుంది, ఎప్పటి అంటే నిరంతర కాలంలో సదాకాలంలో బాగానే ఉంటుంది, కానీ ఒక టైం అనేది అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అది ఇమర్జ్ అయిపోతూ ఉంటుంది. పేరు సోచితే ఏ వ్యక్తి ఏ సాయ్ అప్పుడు ఏమంటారు, మళ్ళీ అది బయటకు వచ్చేసినప్పుడు వేరే భావాలు వీళ్ళు ఇది ఇది ఇంతే ఈ విషయమే అలాంటిది వచ్చింది ఈ వ్యక్తి అలాంటి వారు అవడం వల్ల నా భావం అలాగా అంటే ఆ వ్యక్తి ఎలాంటి వారంటే మన భావాలు కోపం తెప్పిస్తారు వాళ్ళు నెగిటివ్ మనకి ఆలోచన వచ్చేస్తుంది అలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అలా అంటాం కదా. ఇది బాబా చెప్తున్నారు వీళ్ళు ఉన్నది ఎంత ఈ సమస్య ఏది ఆ వ్యక్తి ఎలా ఉన్నారు విషయం ఎలాంటిది నాది తప్పు కాదు నెగిటివ్ ఆలోచించడం అలా అనుకుంటాం మనం. వ్యక్తి ఏసాయి లేకన్ మీరు స్థితి శుభ భావన బేహద్కి భావన బలి హే నహీ హే అప్ని గల్తీ కు చెక్కరు సమ్జా. వ్యక్తి అటువంటి వారే ఒప్పుకుంటాం, కానీ నా స్థితి శుభ భావన బేహద్ భావనతో ఉందా అర్థం చేసుకుని క్షమించి, లేదా వాళ్ళకి చెప్పిన అర్థం కాదన్నప్పుడు వదిలేసి మనం ఎంతవరకు వాళ్ళని అక్కడ సర్దుకొని పోవాలి సర్దుకొని పోవాలి వదిలేయాలనేది వదిలేదు, సమయం వచ్చినప్పుడే సెట్ అవుతుంది అంతే. అలాంటి చాలా విషయాలు ఉంటాయి, పట్టుకొని కూర్చుంటే అబద్ధం. అలాంటి శుభ భావన బేహద్ భావన ఉందా లేదా
తమ పొరపాటుని తాము చెక్ చేసుకోండి. సమ్జా, అర్థమైందా? బాతుకో నీ దేఖో అప్నీ కో దేఖో బస్ 99 మే యే అప్నే అందర్ ధున్ లగాఓ జో బ్రహ్మా బాప్ కా కదమ్ వో బ్రహ్మా బాప్ సమాన్ మేరా హర్ కదమ్ హో. విషయాలు చూడకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. బస్ 99లో లోపల ఇది ధ్వని పెట్టుకోవాలి, బ్రహ్మా బాబా అడుగులు ఏవైతే ఉన్నాయో బ్రహ్మా బాబా సమానంగా నా యొక్క ప్రతి అడుగు ఉండాలి. బ్రహ్మా బాప్ సే సభీ కో ప్యారే హే నా, తో ప్యారే ప్యారే కో హీ ఫాలో కియా జాతా హై. బ్రహ్మా బాబా పైన అందరు ప్రేమ ఉంది కదా, ప్రేమ ఉన్నప్పుడు ఫాలో చేస్తారు. ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఫాలో చేస్తారు. బాప్ సమాన్ బన్నా ఏ టీకేనా, కాబట్టి బాబా సమానంగా తయారవ్వాల్సిందే. సరేనా, 99 మే సబ్ తయార్ హో జాయేంగే, ఏక్ వర్ష 99 లో అందరూ తయారైపోతారా? 99 రివైజ్ మురళి ఇది, బాబా చెప్పిన 99 కల్లా తయారైపోతారా? సంవత్సరం ఉంది కదా, ఏ హో గయా ఏ హో గయా ఏనే సోచన ఏ తో హూ నా, ఏ ఇదైపోయింది అదైపోయింది ఇలా ఆలోచించకండి. ఇవన్నీ జరగాల్సిందే ఉంది. పెళ్ళసే పతా హే ఏ హో నా, లేకిన్ బాప్ సమాన్ పరిస్థాపన్ నా ఏ. సమ్జా, ముందు ముందు మనకు తెలుసు ఇవన్నీ జరిగేది ఉంది అని ఎప్పటి నుండో బాబా చెప్తూ వస్తున్నారు కదా, అవి ఆలోచించకండి. కానీ బాప్ సమాన్ పరిస్థగా తయారై తీరాలి. అర్థమైందా? కర్ణాహేనా కరిసకంగా చేస్తారు కదా, చేయగలరా? ఏక్ వర్ష మీద తయారు హో జాయేంగే కి ఆధే వర్ష మీద తయారు హో జాయేంగే, ఒక సంవత్సరంలో తయారైపోతారా లేదా సగం సంవత్సరం చాలా 6 నెలలు. ఆప్కే సంపన్న బన్నే కెలి బ్రహ్మా మాబి ఆహ్వాన్ కర్ రహా హే, ఆ ప్రకృతి బి ఇంత జారుతారే, మీరు సంపన్నంగా తయారవ్వాలని ఒకవైపు బ్రహ్మా బాబా కూడా ఆహ్వానిస్తున్నారు, ఇంకోవైపు ప్రకృతి కూడా ఎదురు చూస్తుంది. క్షేమాస్మి ఎవరడి బను, చలో క్షేమాస్ని ఏక్ వర్షమేతో బను, హల్చల్ మీ ఆనా చలు, 6 నెలల్లో ఎవరెడీ అయిపోండి. సరే 6 నెలలు కాకపోతే ఒక్క సంవత్సరం టైం తీసుకునైనా తయారైపోండి, ఎవరెడి అరజడ్లో రాకండి. అచ్చంచలం అల్చల్ల రావద్దు, అచ్చల్గా ఉండండి. లక్ష్యని చూడండి, బాప్ సమాన్ బన్నాహి కుచ్చిపి పూజే, లక్ష్యాన్ని విడిచిపెట్టుకోండి. ఏది ఏమైనా బాప్ సమానంగా తారే తీరాలి అనేది పెట్టుకోండి. చహే కలి బ్రాహ్మణ్ హిలాభి బ్రాహ్మణ్ రుకావట్ బన్కర్ సామ్యాయ ఫిర్ బి హమే సమాన్ బన్నాహి హే, మరి బ్రాహ్మణ ఆత్మల నుండి మీ ఎదురుగా ఒక విఘ్న రూపమే వచ్చినా కూడా నేనైతే బాబా సమానంగా తయారై తీరాలి అనుకుంటున్నాను. బ్రహ్మా బాబా ఎదురుగా కూడా విఘ్నాలు వచ్చాయి బాబా పిల్లల ద్వారానే, బాబా అప్పుడెల్లా ఎదుర్కొన్నారు. నేను తయారై తీరాల పసన్ హే ఏ రాయ్, ఇష్టమైన నేను ఇచ్చిన సలహా. బాప్ దాదానే సభిసే హాత్ ఉఠాయా ఆర్ సబ్కా వీడియో ఫోటో నీ కల్వాయా, అందరితో చేతులు ఎత్తించి వీడియో ఫోటో కూడా తీయించారంట బాబా. ఏ ఫోటో సభీకు భేజేంగే, యహా కి మూవీ మీ కోయి మిస్ భీ హో సక్తా హై, వతన్ కి మూవీ మే తో కోయి మిస్ నీ హో సక్తా హై, ఈ ఫోటో మీకు అందరికీ పంపిస్తా అన్నారు బాబా చేతులు ఎత్తినటువంటిది. ఇక్కడ ఉన్న మూవీలో టీవీలో ఎవరిదైనా కనిపించకో మిస్ అవ్వచ్చు కెమెరా నుండి, కానీ వత్తనం యొక్క మూవీలో ఎవరిది మిస్ అవ్వదు, చేతులు ఎత్తిన వారిది, ఏ మూల దాగి ఉన్న వారిది కూడా. అచ్చా బాప్కైతే ఏక్ సెకండ్ మే సభి అభి అభి విదేహి బన్ సక్తే హే, తో అభి ఏక్ సెకండ్ మే విదేహి స్థితి నిశ్చిత హో జావు. అచ్చా బాబా చెప్తున్నారు, ఒక్క సెకండ్ లో అందరి ఇప్పటికిప్పుడే విదేహి కాగలరా, కాగలమంటే ఒక్క సెకండ్ లో విదేహి అయిపోండి అందరు కూర్చొని. ఒక సెకండ్ విదేహి బ్రకటి మధ్య ఆత్మ విదేహి స్థితిలో ఉండండి, టచ్ ప్రకాశ్. సెకండ్ పట్టిందా, ఎంతసేపు పట్టింది? అచ్చా అభి దేహం యాజ్ దేహంలోకి రండి, అభి ఫిర్ విదేహి బంజ, మళ్ళీ ఒక సెకండ్ లో విదేహి అయిపోనందా.
हम लो रणनी, ऐसे सारे दिन में बीच बीच में 1 सेकंड भी मिले तो बार बार ये अभ्यास करते रहो। ये विधंगा रोज मत तम लोग माध्य माध्य लोग 1 सेकंड टाइम तीरी कमी की दौर की ना माटे माटे के ये अभ्यास चेस्तुंडंडी। अच्छा, सर्वश्रेष्ठ ब्राह्मण आत्माओं को सदा ब्रह्मा बाप के कदम पर कदम रखने वाले फॉलो फादर आज्ञाकारी बच्चों को सदा ब्रह्मा बाप समान फरिश्ता स्थिति में स्थित रहने वाले समीप आत्माओं को सदा प्रकृति पति बन प्रकृति के हर दृश्य को साक्षी हो देखने वाले अचल अडोल आत्माओं को सदा बेहद की वृत्ति और दृष्टि में रहने वाले भाग्यवान बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते। बाहर से जो भी सुन रहे हैं चाहे देश में चाहे विदेश में उन बच्चों को भी विशेष याद प्यार। बाबा एवरेवर के नमस्ते चपनर सर्वश्रेष्ठ ब्राह्मण आत्मलकु सदा बाबा एक ब्रह्मा बाबा एक अड़गुल अड़गु ऐसी नड़चे फॉलो फादर जैसे आज्ञाकारी पिल्लल को सदा ब्रह्मा बाबा समान परिस्थितिलो स्थितले उंडे समीप आत्मलकु सदा प्रकृति पतिगा तारे प्रकृति का प्रति दृश्यानि साक्षिगा उंटू चूसे अक्षर अडोल आत्मलकु सदा अनंतमैन वृत्ति दृष्टिलो उंडेटटुवंटि भाग्यवान पिल्ललकु बाप दादा एक प्रिय स्मृतिलो मरियो नमस्ते। బయట నుండి అంటే దూరంలో కూర్చొని భారతీయులు కానీ విదేశీయులు కానీ టీవీ ద్వారా వింటున్నారు చూస్తున్నారు ఆ పిల్లలు కూడా విశేషంగా ప్రియ స్మృతులు చెప్పారు బాబా. ఇప్పుడు బాబాకి మనందరం నమస్తే చెప్దామా. హం రూహాని బచ్చోంకి రూహాని బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆల్ నమస్తే బాబా నమస్తే. వరదాన్ మురళి నుండి వరదానం, అవినాశి ప్రాప్తియుం కి స్మృతి సే అప్నే శ్రేష్ఠ భాగ్య కి ఖుషి మే రేనే వాలే ఇచ్ఛా మాత్రం అవిద్యా భవ. అవినాశి ప్రాప్తులేక స్మృతి ద్వారా తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క ఖుషిలో ఉండేటటువంటి ఇచ్ఛా మాత్రం అవిద్యగా కండి. అవినాశి ప్రాప్తులేక స్మృతి ద్వారా తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క ఖుషిలో ఉండేటటువంటి ఇచ్ఛా మాత్రం అవిద్యగా కండి. జిస్కా బాపి భాగ్య విదాతో ఉస్కా భాగ్య క్యా హోగా. ఎవరి తండ్రే స్వయం భాగ్య విదాతయో వాళ్ళ భాగ్యం ఎలా ఉంటుంది చెప్పండి. అందరి భాగ్యాన్ని తలరాతలు రాసేవారే మన తండ్రి అయితే మరి మన భాగ్యం ఎలా ఉంటుంది చెప్పండి. కొరతే లేదు కదా భాగ్యానికి. సదా ఏహి ఖుషి రేహికి భాగ్యతో మరి జన్మ సిద్ధ అధికారం. కాబట్టి ఇదే సదా ఖుషి ఉండాలి. భాగ్యం నా జన్మ సిద్ధ అధికారం. మన మానేనండి, మనం ఎలా చెప్తారో చేయించుకోవచ్చు, ఎలాగైనా మనకు తగినట్టు జరిగిపోతుంది చేస్తారంటారు కదా. అలా భాగ్యాన్ని రాసి పెట్టేవారు మనవారు. ఎంత భాగ్యమైనా పొందొచ్చు జన్మ సిద్ధ అధికారం. వాహమేర శ్రేష్ఠ భాగ్యోడు భాగ్య విదాత బా ఏహి గీత్ గాతి ఖుషిని ఉడితే రో. ఓహో నా శ్రేష్ఠ భాగ్య మరియు ఓహో భాగ్య విదాత బా బాని ఇదే పాట పాడుతూ ఖుషిలో ఎగురుతూ ఉండండి. ఐసా అవినాశి ఖజానా మిన్నా హై జో అనే జన్మ సాత్ టీగా కోయి చీన్ నహీ సక్తా లూట్ నీ సక్తే. ఇలాంటి అవినాశ అవినాశీ ఖజానా లభించింది కదా, అనేక జన్మలతోడు ఉంటుంది. ఎవ్వరు దీన్ని అపహరించలేరు, లూటీ చేయలేరు మీ నుండి. కితనా బడ భాగ్య హే జిస్మే కోయి ఇచ్చా నీ మన్ కి ఖుషి మిల్ గయి తో సర్వ ప్రాప్తి హో గయి. ఎంత గొప్ప భాగ్యం లభించింది, ఏ కోరిక పెట్టుకునే పని లేదు. అంత భాగ్యం మనస్సు యొక్క ఖుషి దొరికింది, దానిలో సర్వ ప్రాప్తులు ఇమిడిపోయి పోయి. అప్రాప్త వస్తువు హేహిని చాలు, అప్రాప్తనే వస్తువే లేదు. మనస్సు ఆనందంలో ఉంది. అసలు ఇచ్చ మాత్రం అవిద్య పని, అందువల్ల ఇచ్చ మాత్రం అవిద్య అయిపోయాం. బాబా నా వారు నా భాగ్యం అతని చేతిలో ఉంది. నా జన్మసిద్ధ అధికారం భాగ్య విధాత బాబాకు నేను అతడు నా సొంతం అయిపోయారు కదా. కాబట్టి ఆ ఖుషి ఉంటే అన్ని ప్రాప్తులు ఉన్నట్టే. ఏ ఇచ్ఛ ప్రత్యేకంగా పెట్టుకునే పని
లేదు ఇచ్ఛ మాత్రమా విద్య. ఈ వరదానాన్ని అనుభవం చేయాలి రోజంతా. స్లోగన్ విక్కన్ కర్ణి కట్టాయం బీత్ గయా అభి వ్యర్థ సంకల్ప్ బోల్ బి బహుత్ దుఃఖా దితే. వికర్మలు చేసే సమయం గడిచిపోయింది, ఇప్పుడు వ్యర్థ సంకల్పం వ్యర్థ మాటలు కూడా చాలా మోసం చేస్తాయి. వికర్మలు జరగట్లేదు, అది పాస్ అయిపోయింది, ఆ టైం జయించేశారు. ఇప్పుడు ఇంకా వికర్మలు జరగడం అనే సీనే రాకూడదు. కానీ ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు మాటలు కూడా చాలా మోసం చేస్తాయి అనేది గుర్తుపెట్టుకొని, పర్వాలేదులే ఈ కర్మలు అయితే చేసేట్లేదు మనం వ్యర్థం ఉంటుందిలే అని ఛాన్స్ ఇవ్వకండి. వ్యర్థ సంకల్పాలు మాటలు కూడా చాలా మోసం చేస్తాయని గమనిక పెట్టుకోండి అన్నారు బాబా. సూచన ఈరోజు థర్డ్ సండే కాబట్టి సంఘటిత రూపంలో సాయంత్రం యోగం సెంటర్లో ఉంటుంది. విశేషంగా తమ నిరాకార స్వరూపణ స్థితిలో పరంధామ ఇంటిలో శాంతి ప్రేమ పవిత్రత అనుభవం చేయండి. మనస్థితిని ఏకాగ్రపరిచి బీజరూప స్థితిని కూడా అనుభవం చేయండి. ఎలా వీలైతే ఏది అనుభవం చేయగలిగేది మొత్తానికి మనస్సు ద్వారా సేవ జరగాలి. విశ్వశాంతి అంతర్జాతీయ శాంతి యోగం కాబట్టి థర్డ్ సండే. ఇక్కడ సెంటర్లో అయితే సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు యోగం ఉంటుంది. అందరూ తప్పనిసరిగా రావాలి. ఓం శాంతి. छोड़कर
धाम को छोड़कर शक्ति सिद्धि लुटाते, मधुबन में वो आकर ऐसा प्यारा पिता हमारा, ऐसा प्यारा पिता हमारा, वाह बच्चे वाह गीत गाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। बन प्यार लुटाते, शिक्षक बन वो शिक्षा देते, सद्गुरु बन मंत्र देकर मानव से हमें देव बनाते, बनकर बिंदु स्नेह सिंधु की, बनकर बिंदु स्नेह सिंधु की, बाहों में समाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते, अपने जैसा हमको बनाने, अपने जैसा हमको बनाने, मीठी मुरली रो सुनाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते।